5 weeks, 5,000 kilometers. నా ఫ్రెండ్స్తో నేను చేసిన జర్నీ, కలిగిన కొత్త పరిచయాలు, జరిగిన సంఘటనలు, ఆ ప్రయాణం మాకు నేర్పిన పాఠాలు నేను ఎప్పటికీ మర్చిపోలేను. హలో చెప్పడం ఎంత ఈజీనో, గుడ్ బై చెప్పడం అంత కష్టం. ఆ రోజు నా 4 ఇయర్స్ కాలేజ్ లైఫ్కి లాస్ట్ డే. ఇన్నాళ్ళు కలిసి చదువుకున్న ఫ్రెండ్స్కి, కాలేజ్కి గుడ్ బై చెప్పాల్సిన రోజు. కాలేజ్లో ఉన్నప్పుడు ఏవేవో చేద్దామని ఎన్నో డ్రీమ్స్, ఏదో ప్యాషన్, కానీ నిజంగా ప్యాషన్ని కెరీర్గా ఎంచుకోవాల్సి వచ్చినప్పుడు అంత రిస్క్ చేసే ధైర్యం ఉండదు. అమెరికాలో మంచి యూనివర్సిటీలో నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ నాకు మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. మ్యూజిక్ని కెరీర్గా ఎంచుకోవాలని ఉన్నా ఎంచుకుంటే సక్సెస్ అవుతానో లేదో తెలియదు. అందుకే ఎంఎస్ చేయాలని డిసైడ్ అయ్యాను. సంధ్య నా క్లాస్మేట్ అండ్ మై బెస్ట్ ఫ్రెండ్. తనని చూసిన మరుక్షణమే ఐ ఫెల్ ఇన్ లవ్. బెస్ట్ ఫ్రెండ్కి ప్రపోజ్ చేయడం చాలా కష్టం. ఎందుకో తెలుసా? ప్రపోజ్ చేయాలంటే ఉన్న ఫ్రెండ్షిప్ని కూడా రిస్క్ చేయాల్సి వస్తుంది. కానీ ఈరోజు లాస్ట్ డే, ఇట్స్ మై లాస్ట్ ఛాన్స్. హాయ్ సంధ్య. సంధ్య, వాట్స్ దిస్? జస్ట్ ఎ మినిట్. Hi Rahul. Hi. Sandhya, this is for you. Oh Rahul, thanks, but no. You see, we good friends. This is crazy. Enta last day ayinanta matrana prathi vaadiki dhairyam vachestundara? Friendly ga unnanta matrana propose chesestara? E chustunnan kada. Entadi? Emi ledhu. Na admission letter తర్వాత చూపిస్తాను. ఏది ఇది? నిజంగా ఏమీ లేదు. సంధ్య, హాయ్, కమ్, వి ఆర్ క్లికింగ్ పిక్చర్. కమ్ కమ్. కమింగ్. చెప్పలేకపోయాను. నేను ఎప్పటికీ చెప్పలేనేమో. చాలా కాలేజ్ లవ్ స్టోరీస్ లాగా నాది కూడా ఎప్పటికీ చెప్పలేని వన్ సైడ్ లవ్ స్టోరీగా మిగిలిపోయింది. ఏంటండి ఇది? ఏంటిది? అరే, మీరు మేకప్ వేసుకోవటం ఏంటండి? ఛా, ఇట్లాంటి అమ్మాయి మేకప్ వేసుకుందన్న ఒక అర్థం ఉంది. మీరు మేకప్ వేసుకోవటం నాకు నచ్చలేదండి. ఐఎమ్ వెరీ మచ్ హర్టెడ్. సారీ, మీ పేరు అడగడం మర్చిపోయా. ఐశ్వర్య. హాయ్, ఐఎమ్ అభిషేక్. ఎంతమంది వెనకాల పడతావురా? ఏవోలే సాల్మా, మావి మా మధ్య తరగతి ప్రేమలు, నీకు అర్థం కావలే. పద. ఐ వెల్కమ్ ఎవ్రీవన్ టు ది గ్రాడ్యుయేషన్ సెరెమనీ. కంగ్రాట్యులేషన్స్ ఎవ్రీవన్. వావ్. సర్ సివి రమన్ మెమోరియల్ ఇస్ అవార్డెడ్ యాన్యువల్లీ టు ది సీనియర్ మేజరింగ్ ఇన్ సైన్స్ హు ర్యాంక్స్ హైయెస్ట్ ఇన్ స్కాలర్షిప్ అండ్ ఇట్ ఇస్ అవార్డెడ్ టు స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సూర్య నారాయణ రెడ్డి. గైస్, గివ్ ఇట్ అవుట్ ఆఫ్ అప్లాజ్ టు సూర్య. ఈ ఇయర్ ఇంజనీరింగ్ డిగ్రీ తీసుకుంటున్న 700,000 మందిలో నేను ఒకడిని. పాస్ అయింది ఇంజనీరింగే కదా అని మీరు అనుకోవచ్చు, కానీ పాస్ అయిన ప్రతి వాడికి ఎవరెస్ట్ ఎక్కిన దానికంటే కూడా ఇది పెద్ద అచీవ్మెంట్ అనే ఫీలింగ్. ఏదో సాధించామనే ఫీలింగ్ ఉన్నా మళ్ళీ ఎక్కడో చిన్న తెలియని భయం, కన్ఫ్యూజన్, డైలమా. కానీ ఏదైనా సాధించగలమనే నమ్మకం మాలో ఉంది.
ఇన్నాళ్ళు మాట్లాడుకోవడానికి టైం సరిపోక బాధపడ్డమేమో, లైఫ్లో ఫస్ట్ టైం ఇలా మాటలు దొరక్క ఇబ్బంది పడ్డాం. మా అందరి బాధ ఒకటే, అది చెప్పడానికి మాటలు సరిపోవు. బహుశా మాటలు లేకుండా మేము మాట్లాడుకోవడం ఇదే మొదటిసారేమో. కాలేజ్ ఉన్నప్పుడు క్లాసులకు రాకుండా బంక్ కొట్టి బయట తిరిగేవారు, ఇప్పుడేంటి కాలేజ్ అయిపోయినా సరే ఇక్కడే తిరుగుతున్నారు? ఏంటి ఏమైంది? అంతా కొత్తగా ఉన్నట్టుంది సార్. ఎక్కడికి వెళ్ళాలో, ఏం చేయాలో ఏం అర్థం కావటం లేదు. కాలేజీలో ఉన్నప్పుడు మార్నింగ్ లేవడం, క్లాసెస్, ఎగ్జామ్స్, రిజల్ట్స్, ల్యాబ్స్ ఇవేవి నచ్చేవి కాదు సార్. ఆఖరి క్యాంటీన్లో టీ కూడా. కానీ కాలేజ్ అయిపోయి ఒక్కరోజు కూడా కాలేదు. వీటన్నిటిని ఎంత మిస్ అవుతున్నామో ఇప్పుడు అర్థమవుతుంది సార్. కాలేజ్లో జాయిన్ అయినప్పుడు 4 ఇయర్స్ చాలా లాంగ్ టైం అని ఫీల్ అయ్యాను సార్. కానీ ఇక్కడికి వచ్చాక 4 ఇయర్స్ చాలా ఫాస్ట్గా అయిపోయాయి సార్. ఫ్రెండ్స్ని కాలేజ్ని వదిలేసి వెళ్తుంటే చాలా బాధగా ఉంది సార్. ఇంజనీరింగ్ ఇంకొక 2 ఇయర్స్ ఉంటే బాగుండు అనిపిస్తుంది సార్. ఈ మాట ముందే చెప్పుంటే నిన్ను 2 ఇయర్స్ డీటైన్ చేసి ఉండేవాడిని కదా సల్మా. ఎంత ఫేస్బుక్ ఫోన్లున్నా కానీ ఇలా మేమందరం కలిసి ఫీలింగ్స్ ఫేస్ టు ఫేస్ షేర్ చేసుకునే అవకాశం మళ్ళీ రాదేమో సార్. మేము చాలా మిస్ అవుతాం సార్. మీ ప్రాబ్లం నాకు అర్థమైంది. మీ లైఫ్లో ఒక్కసారిగా వచ్చిన చేంజ్ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసింది అంతే. మిమ్మల్ని చూస్తుంటే నా కాలేజ్ డేస్, నా ఫ్రెండ్స్ అందరూ గుర్తుకొస్తున్నారు. మీలాగే మేమందరం చాలా క్లోజ్, ఎక్కడెక్కడి నుంచో వచ్చి చదువుకున్నాం. చివరికి అందరినీ వదిలి వెళ్ళేటప్పుడు మీలాగే మేము కూడా చాలా బాధపడ్డాం. ఇంకొన్ని రోజులు కలిసి ఉంటే బాగుండు అనిపించింది. యూనో ఎక్కడికి వెళ్ళాలో ఏం చేయాలో తెలియక అందరిళ్ళకి అందరం వెళ్ళాం. ఆ ట్రిప్ చాలా ఎంజాయ్ చేశాం. ఐ కెన్ టెల్ యూ ఫర్ షూర్ మా 4 ఇయర్స్ కాలేజ్లో ఎంజాయ్ చేసిన దానికంటే ఎక్కువగా. అన్నిటికంటే ముఖ్యంగా ఆ 4 వీక్స్, వాళ్ళ ఊరు, ఫ్యామిలీ, ఫ్రెండ్స్, వాళ్ళు పెరిగిన వాతావరణం అన్ని చూశాక ఆ 4 ఇయర్స్లో కన్నా ఇంకా ఎక్కువ క్లోజ్ అయ్యాం. ఇప్పటికీ మేము బెస్ట్ ఫ్రెండ్స్గా ఉన్నామంటే ఆ 4 వారాలే కారణం. సూపర్ ఐడియా సార్. ఈ 4 ఇయర్స్లో ఫస్ట్ టైం మా పనికి వచ్చి ఒక ఐడియా ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. ఇన్ని ఇయర్స్లో నేను చెప్పేది నువ్వు వినటం కూడా ఇదే ఫస్ట్ టైం. డోంట్ మిక్స్ డ్రింకింగ్ అండ్ డ్రైవింగ్. షఫీ అంకుల్ వాళ్ళ బేట దాదాజీ నీకు చూపించమన్నారు. కాలేజ్ పూర్తయి ఒక్కరోజు కూడా కాలేదు మా. అప్పుడే పెళ్ళ. మేం ఫ్రెండ్స్ అందరం కలిసి ఒకరింటికొకరు వెళ్దాం అనుకుంటున్నామమ్మా. దాదాజీని నువ్వే కన్విన్స్ చేయాలమ్మా, ప్లీజ్ అమ్మా. చూడు సల్మా, ఇలా నిన్ను 4 ఏళ్ళు ఆంటీ వాళ్ళ ఇంట్లో ఉంచి చదివించినందుకే దాదాజీ ఒప్పుకోలేదు. మీరు చెప్పిన దానికి నేను ఎప్పుడూ కాదనలేదుమా. ఈ ఒక్క 5 వీక్స్ మా మా ఫ్రెండ్స్ అందరూ కలిసినటానికి ఇదే ఆఖరి ఛాన్స్, ప్లీజ్ మా. లేదు సల్మా, మీ దాదాజీకి నేను సమాధానం చెప్పలేను. లగే సర్దుకో, ఈ రాత్రికే బయలుదేరాలి. రే టైం అవుతుంది, సల్మా కాల్ చేయి. ఎంతసేపు రా. అసలు ఎందుకు లేట్ అయింది? సల్మా కాల్ చేస్తుంటే తను లిఫ్ట్ చేయడం లేదురా. వాట్?
రాత్రి సల్మాతో మాట్లాడినప్పుడు వాళ్ళ అమ్మని కన్విన్స్ చేసి ఎలాగైనా ట్రిప్కి వస్తానని చెప్పిందిరా. తను ట్రిప్కి రాకపోవచ్చేమో. సల్మా లేకుండా ట్రిప్పా? సల్మా లేకపోతే నేను కూడా రాను. ఐ థింక్ వి షుడ్ క్యాన్సిల్ ద ట్రిప్. మా ఫ్రెండ్స్ అందరూ నా కోసం వెయిట్ చేస్తూ ఉంటారు మా. అట్లీస్ట్ బాయ్ చెప్పి వెళ్దామమ్మా, ప్లీజ్ మా. బాబు లెఫ్ట్కి పోనీ. రే సల్మారా, నేను రావట్లేదురా. వాట్? ఇంట్లో పంపించనన్నారు. ఆర్ యు సీరియస్? ఏమన్నారు? ఎనీవేస్ యు గైస్ క్యారీ ఆన్ రా. లెట్ మీ టాక్ టు హర్ మామ్. ఆది వెల్ టు వెయిట్ హావ్ టు గో బై రా. మా జర్నీ స్టార్ట్ కాకముందే ఎండ్ అయిపోయింది. ఈ గుడ్ బై కాలేజ్లోనే చెప్పేసి ఉంటే ఇంత బాధపడేవాళ్ళం కాదు. డ్రైవర్ ఆపు. నువ్వు వెళ్ళు సల్మా, దాదాజీని ఎలాగైనా కన్విన్స్ చేస్తాను. సరేనా? ఓకే, ద ప్లాన్ ఇస్ రెడీ. ద బెస్ట్ అండ్ ద షార్టెస్ట్ రూట్ పాసిబుల్. మనం అందరం ఇక్కడ నుంచి సూర్య వాళ్ళ ఇంటికి వెళ్తాం, తర్వాత రాజు, నెక్స్ట్ ఆది. అండ్ వాట్, నీ దగ్గర ఇంతకన్నా బెటర్ ప్లాన్ ఉందా? ఆఫ్ కోర్స్. బావ నాకు చిన్న డౌట్, మనం ఏమైనా యుద్ధానికి వెళ్తున్నావా? మరేంటి బా ఇది, షార్ట్ కట్ బెస్ట్ రూట్ అనుకుంటూ. అరే ఎంత లాంగ్ అయితే అంత హ్యాపీగా ఉండొచ్చు కదరా. పాయింటే, ఇప్పటి వరకు ఫాలో అయిన రూల్స్, రెగ్యులేషన్స్, లాజిక్స్ ఇవన్నీ చాలు రా. లెట్స్ వీ కెన్ బ్రేక్ ఆల్ ఆఫ్ దెమ్. యా సరే, ఐ హావ్ ఎ బెటర్ ప్లాన్. ఓకే కమ్ హియర్ సల్మా. వరంగల్ రాజు మా ఊరు. ఆది అరకు. సూర్య కడప. సంధ్య నెల్లూరు. ఓకే ఓకే సంధ్య, ఫస్ట్ ఎవరు ఊరు వెళ్తున్నావు ముందే తెలిసిపోయింది అనుకో, అందులో కిక్కే ఉంటది. సో ఈ చిట్స్లో ఒక్కొక్కరు ఊరు పేరు రాశాను, ఫస్ట్ ఎవరి పేరు వస్తే వాళ్ళ ఊరే వెళ్తున్నాం. హౌస్ ద ప్లాన్? సూపర్ ఐడియా. గుడ్ గుడ్ రైట్, లెట్స్ డు ఇట్. రే సూర్య తీరా. కమ్ ఆన్ సంధ్య, లెట్స్ గో ఫర్ ఇట్. హలో ఓపెన్ చేయి. ఫస్ట్ ఎవరింటికి? గోదావరి. సంధ్య ఆ చిట్ తీసినప్పుడు ఎక్కడ నా పేరు వస్తుందో అని చాలా టెన్షన్ పడ్డాను. చిన్నప్పుడు స్కూల్ అయిపోగానే ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్తానా అని ఎదురు చూసేదాన్ని. కానీ ఇప్పుడు ఇంటికి వెళ్ళాలంటేనే ఏదో తెలియని భయం. ఇంటికెళ్ళగానే మరో 2 నెలల్లో నా పెళ్ళి, 2 ఏళ్లలో 2 పిల్లలు, ఇక ఇవే నా ప్రపంచం. ఊహ తెలిసినప్పటి నుంచి అందరూ నేనేం చేయాలో ఏం చేయకూడదో చెప్తూనే ఉన్నారు. కానీ నాకేమిష్టమో ఎప్పుడూ అడగరు. నాకింకా చదువుకోవాలనుంది, జాబ్ చేయాలనుంది. ఈ విషయం ఇంట్లో చెప్పొచ్చు కదా. నాకేం కావాలో ఏమిష్టమో తెలిసినా అది చెప్పే ధైర్యం నాకు లేదు. చెప్పినా వినేవాళ్ళు కూడా లేరు. ఈ జర్నీ అయిపోకుండా ఇలాగే ఉంటే బాగుండనిపిస్తుంది.
నువ్వు డిన్నర్ చేసావా? ఇప్పుడే డిన్నర్ కిలోమీటర్ దూరంలో ఉన్నావు, వచ్చేసాము ఇప్పుడు. అబ్బా ఎక్స్క్యూజ్ మీ, వన్ సెకండ్. మీకు లవ్ ఎట్ ఫస్ట్ సైట్ మీద నమ్మకం ఉందా? ఉందంటే చెప్పండి, మళ్ళీ నడుచుకుంటూ వస్తాను. నాకు కాదు కానీ మా డాడీకి ఉంది, షూట్ ఇట్ సైట్ మీద. మళ్ళీ నడిచొస్తావా? అది వస్తున్నారా ఫ్రెండ్స్? కాలేజ్లో నా ఫస్ట్ డే, నేను ఫస్ట్ టైం చూశాను. చూసిన మరుక్షణమే ఐ ఫెల్ ఇన్ లవ్. రాజు చూస్తావే, కొంచెం చికెన్ అయ్యి చాలు. అయ్యో వద్దంటే కొంచెం వేసుకోమా, బాగుంటుంది. మొహమాట పడకండి, ఈ రకం చేపలు ఇక్కడ తప్ప ఇంకెక్కడా దొరకవు, వెయ్యవే. తినరా. వద్దు, నిండి దింపుతున్నారు. ఎప్పుడు దింపుతారు, త్వర కానివ్వండి. అలాగే అమ్మగారు, నువ్వు పద బేబీ. రాయ్ తొందర దించరా. బాగుంది కదా. హలో. హాయ్. హాయ్ రాక. ఏరా తమ్ముడు, ఈసారన్న చేపల చెరువులో పెట్టుబడి పెట్టింది వస్తుందంటావా? వస్తుందక్క. పెట్టింది రావటమే లాభం అనుకోవాల్సి వస్తుంది. నోట్లు బారేసి చిల్లర ఏరుకోవాల్సి వస్తుంది. ఏ వ్యాపారం ఏటు. ఏరా రాజు, ఇంజనీరింగ్ అయిపోయినట్టేనా? అయిపోయినట్టే అత్తా. పాస్ అయినట్టేనా? అయ్యానత్తా. ఎవరిళ్ళంతా నీ ఫ్రెండ్సా? అవునత్తా, ఎగ్జామ్స్ అయిపోయాయి కదా, ఊరు చూపిద్దామని తీసుకొచ్చాను. ఏట్రా స్పూన్ ఎక్కడ సేత్తో ఎలా తింటారు? ఏ ఊరమ్మాయి నీది? న్యూయార్క్ ఆంటీ. అవునా, మా పెద్దలుడు కూడా న్యూయార్కే. ఇదిగో రాజును కూడా అక్కడికే పంపిస్తున్నా, పేపర్లు కూడా రెడీ అయిపోయాయి. మా అల్లుడు గారు. అల్లుడు గారు, అమ్మాయి బాగుందా? అది నీకు విషయం చెప్పాలి. చెప్పు. తర్వాత చెప్తా. సంధ్య ఫుడ్ ఎలా ఉంది? రే ఎవరు రాయరన్ లేడీ, ఇంతలా గడగల్లాడిస్తుంది. మా అత్తర బాబు, మా ఇంటికే హైకమాండ్. రే మా అత్త కన్నా మన కాలేజీలో హెచ్ఓడి గడిన ఏమరా. మేనేజ్మెంట్ అంతా మీ అత్తది ఎలా ఉంది? మేనేజ్మెంట్ కాదరా, ఆవిడే ఓనర్. ఆవిడ అమెరికాలో సెటిల్ అయింది, మా బాబేమో రొయ్యల వ్యాపారం చేసి ఉన్నదంతా ఉడిచికొట్టాడు. ఆవిడ ఆస్తి చూసుకోవడానికి ఇక్కడ ఉంటున్నాం అంతే. 100 ఎపిసోడ్లో చెప్పాల్సిన సెంటిమెంట్ ఒక్క డైలాగ్ లో చెప్పేశావు కదరా, నీకు ఇంత ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది అనుకోలేదు. ఏవో లే సాల్మా, మావి మా మధ్య తరగతి ప్రేమలు నీకు అర్థం కావు. పద అయ్యన్ని మాయరా. ఎవడ్రా ఎండలో కట్టేసింది తిన్నే. రాజుగారు. ఎరా ఎన్ని లీటర్లు ఇస్తుంది? 4 లీటర్లు రాజుగారు అండి. బాబోయ్ 4 నీ ఎండాకాలంలో నీళ్ళు ఎక్కువ పట్టమని చెప్పానా? రాత్రి మ్యాచ్ చూసారా అండి, ఫస్ట్ బ్యాటింగ్ ఎంచుకోవడం వల్లే ఇండియా ఓడిపోయిందండి. అవునరా, అడగాలే గాని సచిన్ కి బ్యాటింగు,
రాజమౌళికి డైరెక్షన్ నేర్పించేస్తారా మీరు? పద పంజడా రే ఇది. అమెరికా వెళ్ళాల్సిన వాళ్ళు మీకు ఎందుకండి రాజుగారు ఈ ఆవు పేడ గడ్డి? ఆఫీసర్ మీకు చేసే పని మీద తప్ప ఇంకా ప్రతి దాని మీద ఎక్స్పర్ట్ ఒపీనియన్ ఉంటదేరా? ఎద్దావా పంజడా. ఇప్పుడు చెప్పరా ఎన్ని లీటర్లు ఉంటది? రాజుగారండి మీ చేతిలోనే ఏమో ఉందా అండి, మీరు చెయ్యేస్తే ఆ దున్నె కూడా పాలిస్తుందండి. అవునా? ఎలా గేదెలకి మేతయ్? రే నువ్వు ఇంత ఇష్టంగా పంచడం ఎప్పుడు చూడలేదురా, ఈ 4 ఇయర్స్లో నేను చూడడం ఇదే ఫస్ట్ టైం. ఏంటి సంధ్యా ఎక్కడికి కూర్చో? ఏంటి 2 డేస్ నుండి నీకు విషయం చెప్పాలని ట్రై చేస్తున్నారా, ఇప్పటికి దొరికా? చెప్పు. నీకు సీక్రెట్ చెప్తాను, ఎవరికీ చెప్పకు. ప్రామిస్? ప్రామిస్. లవ్ లెటర్ గెస్ చే ఎవరు రాశారు? ఎవరు రాశారు? రాజుగడా. నో సూర్య. సూర్య? నిజంగానా? యా, తను నన్ను లాస్ట్ 4 ఇయర్స్ నుండి లవ్ చేస్తున్నాడంట. ఇన్నాళ్ళు చెప్పకుండా తిరిగాడు. మనకెవరికి అసలు చిన్న డౌట్ కూడా రాలేదు. వాడి గురించి నాకు అన్ని తెలుసనుకున్నాను కానీ. అయితే మరి నీ ఒపీనియన్ ఏంటి? వెల్, ఈస్ నాట్ ఎ బ్యాడ్ చాయిస్. తను కూడా మా డాడ్ లానే కాలేజ్ టాపర్, మంచి యూనివర్సిటీలో ఎంఎస్ అండ్ యునో సంథింగ్, పెళ్లికి ముందు మా మామ్ అండ్ డాడ్ కూడా బెస్ట్ ఫ్రెండ్స్. ఓ, నౌ దే వెరీ హ్యాపీ. అంటే నీకు కూడా ఇష్టమే అన్నమాట. మరి వెళ్ళి చెప్పేవచ్చు కదా. ఇది టూ మచ్ కదా? ఏంటి టూ మచ్? ఇది మా అమ్మాయిల రైట్. అబ్బాయిలు ప్రపోజ్ చేయాలి, మేము ఆలోచించాలి. చూద్దాం వాడెన్నాళ్ళు ఈ డ్రామా ఆడతాడు. లవ్ స్టోరీ సల్మా అంగేపార్ మ్యూజిక్. ఒక అందమైన అమ్మాయి, ఒక సోసో అబ్బాయి, గుడి చుట్టూ అమ్మాయి, అమ్మాయి చుట్టూ అబ్బాయి. అబ్బాయి అమ్మాయిని లవ్ చేస్తున్నాడు, చెప్పడానికి ట్రై చేస్తున్నాడు, చేస్తూనే ఉన్నాడు. చెప్పలేక ఫైనల్లీ ఒక లవ్ లెటర్ రాశాడు. కానీ ఏం లాభం, ఇవ్వలేకపోయాడు. ఈ కహానీలో ట్విస్ట్ ఏంటంటే, ఇన్నాళ్ళు అబ్బాయి ప్రేమిస్తున్నట్టు అమ్మాయికి తెలీదు, నిన్ననే అమ్మాయికి తెలిసినట్టు అబ్బాయికి తెలీదు. ఇదంతా మనకు తెలుసని వాళ్ళకి తెలీదు, అది మ్యాటర్. నిజంగానా? మనకు తెలియకుండా ఇంత స్టోరీ జరిగిందా? చాలా ఎదిగిపోయారా వీళ్ళు. చాలా. వస్తున్నాడు దర్శనం బాగా అవుతావు బాబు, అవుతావు ఏదో ఒక రోజు ఖచ్చితంగా అవుతావు. రే సరిగ్గా కడగరా. అలాగేనండి. అటుపక్క చూడు. ఎంత దూరంగా తెల్లగా రాదండి రాజుగారు. రాజు అత్త, నేను న్యూయార్క్లో ఉన్న పెద్దలతో మాట్లాడాను, ఆయన అన్ని అరేంజ్మెంట్స్ చేస్తా అన్నారు. నువ్వేం చేయక్కర్లా, ఆ పేపర్స్ ఇరా తమ్ముడు, ఇవి ఫిల్ చేసి పంపిస్తే చాలు, 2 నెలలు నువ్వు అమెరికాలో ఉంటావు. అత్త నాకు అమెరికా వెళ్ళాలని లేదు, నేను చక్కగా ఇక్కడే ఉండి డైరీ ఫామ్ పెట్టాలనుకుంటున్నాను. నీకు వెళ్ళాలని లేదని నాకు తెలుసు, కానీ ఇక్కడుండి బర్రెలు కాసుకునే వాడికి ఇచ్చి బేబీని పెళ్ళడం నాకు ఇష్టం లేదు. ఏదో మా తమ్ముడికి ఇచ్చిన మాట కోసం ఒప్పుకుంటున్నా. నా 2 కూతుర్లు అమెరికాలో ఉన్నారు, నా 3వ కూతురు కూడా అమెరికాలోనే ఉండాలి. కాదు కూడదు అని ఇక్కడే ఉన్నావు అనుకో. ఇదిగో ఇలా కాని పనులు చేసి 50 ఎకరాల పొలాన్ని 5 ఎకరాలు చేశాడు మీ నాన్న, ఆ మిగిలింది నువ్వు తగలేయాలి. నీకు నచ్చినా నచ్చకపోయినా నే చెప్పింది విని అమెరికా వెళ్ళావనుకో, అందరిలాగా సంపాదించుకోవచ్చు.
తమ్ముడు ఇక నేను బయలుదేరతా, చాలా పనులు ఉన్నాయి. హలో రాజు, నేను నీకు ఏ తప్పు ఏదొప్పు చెప్పే పరిస్థితుల్లో లేను. ఎందుకంటే జీవితంలో నేను ఏ గొప్ప నిర్ణయాలు తీసుకోలేకపోయాను. నేను నీ వయసులో ఉన్నప్పుడు నాకు ఆర్మీలో ఉద్యోగం వచ్చింది. అది మా నాన్నగారికి ఇష్టం లేదు. మనకింత ఆస్తి ఉండగా 2,000 రూపాయల కోసం ఆ ఉద్యోగం ఎందుకురా అన్నాడాయన. నేను ఆగిపోయాను. అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుందిరా ఆగిపోకుండా ఉండాల్సిందే అని. అది 2,000 రూపాయల కోసం కాదు, ఇష్టపడ్డ పనిని చేశామన్న సంతృప్తి కోసం. ఇదంతా నీకెందుకు చెప్పాను అంటే, ఎంతమంది ఎన్ని చెప్పినా నిర్ణయం తీసుకోవాల్సింది నువ్వు. ఆలోచించుకో. నువ్వు నన్ను చూసి కన్ను కొట్టావా? నేనా? లేదే. ఏరా అది, నేను కన్ను కొట్టానా? లేదే. ఏరా రాజు, అస్సలు లేదే. హలో, హాయ్. నా గురించి కదా? రేయ్, మన జూనియర్ దీపికారా? దీపికానా? వద్దురా బాబు, కట్ చేస్తావేంట్రా, కనీసం మెసేజ్ అయినా పెట్టు. లైట్రా, అట్లీస్ట్ లెటర్ అయినా రాయరా. నువ్వు చెప్పు సూర్య, ఇదేం పోయే కాలం రా మీ అబ్బాయిలకి. చెప్పే ధైర్యం ఎలాగో లేదు. పోనీ, అమ్మాయిలు చెప్తే కనీసం వినే ధైర్యం కూడా లేదారా? సాల్మా, ఈ పంచాదిక సూర్యక, వాడు దీపికతో ఎందుకు మాట్లాడట్లేదో నాకు తెలుసు. దీపిక కాదు కదా, దీపిక పడుకునే కాల్ చేసినా వాడు మాట్లాడు. అవునా? ఏంటో చెప్పు. వాడికి ఒక చిన్న లవ్ స్టోరీ ఉంది. లవ్ స్టోరీయా? ఐ కాంట్ బిలీవ్ ఇట్. అమ్మని, నాకు ఎప్పటి నుంచో వీడి మీద డౌట్ ఉంది. ఏదో ఒకటి ఉంటుంది. సల్మా, అది లవ్ స్టోరీ. సల్మా, వద్దు. ప్లీజ్ చెప్పు సల్మా, ప్లీజ్. నేను చెప్పను, వాడిని అడుగు. కనీసం నువ్వేనా చెప్పరా లవ్ స్టోరీ? ఎవరా అమ్మాయి? ఓకే ఓకే, లిజన్. తన పేరు మధు. తను నా క్లాస్మేట్. పెద్ద పెద్ద కళ్ళేసుకుని, అంతకన్నా అందమైన నవ్వు వేసుకుని చాలా క్యూట్గా ఉండేది. ఎన్నో నెమలికలు దొరికినా గొక్కడానికి పనికొస్తుంది అనుకున్నా గానీ ఇలా లవ్ స్టోరీకి పనికొస్తుందని తెలియదు బా. షట్ అప్ రాజు, ఇంతకీ ప్రపోజ్ చేసావా? ఓకే, ఒక్కసారి ట్రై చేశాను. ఇంతకీ ఇప్పుడు మధు ఎక్కడుందిరా? అరకులో. అయితే చిట్స్ లేదు, తొక్క లేదు. నెక్స్ట్ అది వాళ్ళురే, మధుని కలిసాకే మిగతావన్నీ. వాట్స్ ఏ గైస్? Yes, you are right. Yes, let's go. టైం కి తిను. ఓకే మా, జాగ్రత్తగా ఉంటాను. ఓకే. ఇంతకీ అత్త చెప్పిన దాని గురించి ఏ నిర్ణయం తీసుకున్నావురా? ఇష్టం లేకపోయినా ఇప్పటికి అత్త చెప్పినట్లే చేస్తాను. కానీ 5 ఏళ్ల తర్వాత మాత్రం నాకు నచ్చిందే చేస్తాను. నేను కూడా 5 నెలల్లో వచ్చేస్తానని ఆర్మీలో మా ఫ్రెండ్స్ అందరికీ చెప్పానురా. కానీ ఆ 5 నెలలు ఇప్పటికీ కాలేదు. సరే, అవన్నీ ఎందుకు గాని పద.
ఇద్దరిలో ఎవరో ఒకళ్ళకి ప్రపోజ్ చేయాల్సి వస్తే మీరెవరికి ప్రపోజ్ చేస్తారు? బాగా ఆలోచించి చెప్పండి. అందులో అసలు డౌటే ఉంది? ఆబ్వియస్లీ సల్మానే. ఎందుకంటే నేను పెళ్లి చేసుకున్నాను అనుకో, నువ్వు నాకు మొగుడు అవుతావే. రే, మరి నువ్వు అది చెప్పు. అది సల్మానే. నువ్వు చెప్పు సూర్య. రే సూర్య, చెప్పరా చెప్పరా. నీ ఆన్సర్ నాకు తెలుసులే. సల్మా పేరే చెప్తావు, ఎంతైనా నీ బెస్ట్ ఫ్రెండ్ కదా. వాణ్ణి చెప్పని, నువ్వు చెప్పరా సూర్య. అంటే